గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వర్షాలు పాఠం గురించి తెలుసుకుందాము. వర్షం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ వర్షాలు పాఠం రచించిన వారు వానమామలై వరదాచార్యులు గారు. వర్షం కురవడం వల్ల పశుపక్షాదులు మనుషులు పొందే ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేనిది. వర్షాలు పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి అనువుగా ఉండేది. వర్షాలు పాఠం వానమామలై వరదాచార్యులు రచించిన విప్రలబ్ధ అనే గేయ సంపుటి నుండి గ్రహించబడినది. ఈ కవి వరంగల్ జిల్లాలోని మణికొండలో జన్మించాడు. నివాసం ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు. పోతన చరిత్రం, మణిమాల, వ్యాసవాణి, రైతుబిడ్డ మొదలగు 64 పైగా రచనలు చేశాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి అనే బిరుదులను అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం అందుకున్నాడు. పాఠం గురించి తెలుసుకుందాము. వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, విచ్చిన పూలై ప్రజాముఖమున వెళ్ళి విరిసెను మురిపాలు, కత్తులు కత్తులు కలిసిన ఎట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చెక్కని మెరిసింది గడగడ గడగడ దివి మురిసింది, చకచక చకచక దిశ మెరిసింది చలిగాడు పురివరివ విసిరింది, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, పాడు కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు వరి కర్రల నోళ్లకు చనుబాలు, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, కోడి నాగులై ఉరికే వాగులు క్షీరధారలై పారే తోగులు, భూసుతి వానల తానములాడి పచ్చిక కోకల పైట సవరించే, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, మద వృషమ్ముల కొమ్ముల గ్రుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకె వేయగా, ముదిత మయూరం పించము విప్పి ముద్దుగా నాట్యం సలిపింది, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, ఆరవేసిన చీరల ఓలే తూర్పు గట్లం దావులు మేసే, నడిచే నల్లని గండశిలల వలె పడమటి గట్లను గేదెలు మేసే, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, కమ్మగొడుగుతో కాపు ఛత్రపతి చేలలోన భూపాలుండయ్యే, పశుపతి అయి ములకోలును బూని కరువుల పాలిటి కాలుండయ్యే, వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు. భూమి ఒక రాణి, ఆమె తలపై వర్షపు చినుకులు తలంబ్రాలుగా పడుతున్నాయంట. అందరి ముఖాలు పువ్వుల్లాగా విచ్చుకున్నాయి. మేఘాలు కలిసినప్పుడు రెండు కత్తులు ఏ విధంగా కలిస్తే ఆ మెరుపు అనేది వస్తుందో ఆ విధంగా ఉరుము ఉరిమిందంట, మెరుపులు మెరిశాయంట, ఆ కాంతికి కళ్ళు జిగేలు మన్నాయంట. వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది, కరువును పోగొడుతుంది. వాగులు కోడి నాగులై వంకలు పాలధారలై ప్రవహిస్తూ పొంగి పొర్లుతున్నాయంట. వర్షానికి తడిసిన నేల పచ్చదనంతో నిండిందంట. భూదేవికి ఆకుపచ్చని చీర కట్టిందేమో అనే విధంగా ఉన్నదంట. వర్షం పడుతుంటే ఎద్దులు కొమ్ములతో కుమ్ముతూ మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తున్నాయంట. నెమలి పురివిప్పి సంతోషంతో అందంగా నాట్యం చేస్తుందంట. ఆరవేసిన చీరల వలె కనిపించే ఆవులు తూర్పు వైపు మేస్తున్నాయంట. నడుస్తున్న నల్లని కొండరాళ్ళ వలె కనిపించే ఆ బర్రెలు పడమటి వైపు మేస్తున్నాయంట. చూడ్డానికి ఆ గేదెలు ఏ విధంగా ఉన్నాయంట, నల్లని కొండరాళ్ళ వలె ఉన్నాయంట. వర్షానికి తాటికమ్మతో చేసిన గొడుగును పట్టుకున్న రైతు తన పొలమనడి సామ్రాజ్యానికే ఒక మహాచక్రవర్తిలాగా వెలుగుతున్నాడంట. రైతు ముళ్ళుగర్రను పట్టుకున్న పశుపతి వలె, అంటే శివుడి వలె అనిపిస్తున్నాడంట. చేతులు దండం ధరించి కరువును పోగొట్టే ఒక యముడిలాగా కనబడుతున్నాడంట. వర్షం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆ ప్రవహించే నీటిలో కాగితాలతో పడవలు చేసి ఆడుకుంటూ ఉంటారు. తొలకరి జల్లుతో వచ్చే మట్టి వాసన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విధంగా ప్రకృతిని ప్రేమించు, కాపాడు, అది నీకు సహకరిస్తుంది, సంరక్షిస్తుంది. ఇది వానమామలై వరదాచార్యులు రచించిన వర్షాలు పాఠం.